చంద్రబాబు గారి యొక్క బినామీగా లేదా ఆయన యొక్క కోవర్ట్ గా ఈరోజు బీజేపీలో సునీల్ చౌదరి గారు ఉన్నారు. ఏమనుకోవాలండి? దాన్ని రాజకీయం అనుకుంటారా లేకపోతే బంధుత్వం అనుకుంటారా? సాయికృష్ణ గారు, దీనికి సంబంధించి బీజేపీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. నిన్న మేము దీని మీద డిస్కషన్ పెట్టినప్పుడు కూడా అనేకమైనటువంటి కాల్స్ కూడా రావడం జరిగింది. బీజేపీ స్పష్టంగా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంది అని చెప్పి ఫిర్యాదు చేసిన తొలి పార్టీగా మీరు చెప్తున్నారు. ఈ అంశం పైన కూడా అంతే సుస్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా బీజేపీ మీద ఉందని చెప్పి కూడా ఒక డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని, పార్కయ్య తోటల్లో భేటీకి సంబంధించినటువంటి అంశాన్ని, ఆ పార్టీ ఎలా, మీ పార్టీ ఎలా డిఫెండ్ చేసుకోబోతున్నారు? యాక్చువల్గా పార్టీ డిఫెండ్ చేయటమా లేకపోతే పార్టీ ఓన్ చేసుకోవటం అనే అంశాన్ని పక్కన పెట్టండి. నేను మళ్ళీ ఒక రెండు మౌలికమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాను రాజశేఖర్ గారికి. సమాధానం కావాలి. ఒకటి ఏంటంటే, పార్టీ నిర్ణయం చెప్పండి సార్. వస్తున్నాను, చెప్పనివ్వండి. మీకు సమయం సార్, మీరు ఒక నిమిషం ఆగండి. మీరు సుదీర్ఘంగా ఉపన్యసించి మమ్మల్ని షార్ట్ ఆన్సర్ అంటే ఎవరు? నేను మా పార్టీ విధానాన్ని స్పష్టంగా చెప్తాను, అందులో ఏం డౌట్ లేదు. నేను ఇలాగ రెండు స్టాండ్ ఉండవు మాకు. ఒకటేంటంటే, అసలు ఆయన ప్రకటించుకున్నారు కదా అనేటువంటి అంశాన్ని తీసుకొస్తున్నారు రాజశేఖర్ గారు. నేను అడుగుతున్నాను, ఆయన ప్రకటించుకున్నారా ఆయన ప్రకటించుకోలేదా అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే ఆయన ప్రకటించుకున్నారు, కానీ ఆ ప్రకటన మీరు గుర్తించట్లేదు కదా. మీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ గుర్తించట్లేదు, నిరాకరిస్తున్నారు. దీన్ని నిరాకరిస్తే ఏం చేశారు? ఆ రోజు ఇచ్చినటువంటి రీఅపాయింట్మెంట్ ఆర్డర్ సాయంత్రానికి మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు. అంటే మీ దృష్టిలో ఆయన అసలు రాజ్యాంగబద్ధ పదవిలో లేడు. రాజ్యాంగబద్ధ పదవిలో లేనప్పుడు ఆయన ఎవరిని కలిస్తే మీకు అభ్యంతరం ఏంటి? నెంబర్ వన్. మీకు దానికి మీరు ఒకవేళ ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని మీరు అనుకుంటే ఖచ్చితంగా రమేష్ కుమార్ గారు చేసింది తప్పే అవుతుంది. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఆయన లేరు అని మీరే అంటున్నారు. మీ స్టాండ్నే ప్రభుత్వం క్లియర్ చేస్తోంది, ఆయనకి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ని రివోక్ చేసి లేదా వెనక్కి తీసుకొని. కాబట్టి ఈ రెండు అంశాలు మీరు అన్నట్టే ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ప్రస్తుతం ఎస్సీసీగా లేరు. కాబట్టి ఆయన ఎవరినైనా కలిసేటువంటి అవకాశం ఉంది. ఆయన స్వేచ్ఛాజీవి. ఇప్పుడు పదవిలో సర్వీస్లో లేని వారు ఎవరిని కలిస్తే మీకు అభ్యంతరం ఏంటి? కాబట్టి దీని వెనక ఒక రాజకీయ కోణాన్ని ఆపాదించాలి, రాజకీయమైనటువంటి ఒక స్టోరీ కథ అల్లాలి అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది ప్రజలకు చెప్పటంలో రాజకీయ పార్టీలు వైఫల్యం చెందితే ఉండొచ్చు, కానీ బట్ సత్యం అయితే ఇదే. మీరు దీని ముందు దీనికి మీకు రాజకీయ కథగా, దీన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మలచాలనుకుంటున్నారు. ఎందుకంటే అనేక అంశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈరోజు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక కొత్త అంశాన్ని, రోజుకు కొత్త అంశాన్ని ఎన్నుకుంటూ వైసీపీ ప్రభుత్వం ఒక నాటకాన్ని నిర్వహిస్తుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇంకోటి ఒక చిన్న అంశం అండి, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇంకొక అంశాన్ని ప్రస్తావించారు, నాలుగో పేరు ఉంది ఇక్కడ అనేది. ఒక నిమిషం ఆగండి, నాలుగో పేరు ఒకటేదో ఉందని. ఈ నాలుగో పేరు ఎవరుందో మరి విజయసాయి రెడ్డి గారే చెప్పాలి. ఎందుకంటే ఏమైనా విన్నారా లేకపోతే డోర్ దగ్గర చెవి పెట్టి ఏమైనా విన్నారా? వీళ్ళలో ఎవరైనా ఆయన చెవిలో చెప్పారా? అసలు వీరి ముగ్గురిని నడిపిస్తుంది విజయసాయి రెడ్డి గారా? నాలుగో పేరు ఉందని మిగతా వాళ్ళకి తెలియకుండా, ఆ ముగ్గురికి తెలియకుండా విజయసాయి రెడ్డి గారికి ఎలా తెలిసింది? ఈ విజయసాయి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి దీంట్లో? ఇది మొత్తం విచారణ చేయాలి. అసలు విజయసాయి రెడ్డి గారికి ఇవన్నీ ఎందుకు తెలుస్తున్నాయి? విజయసాయి రెడ్డి గారికి ఎలా తెలుస్తున్నాయి అంటే, నిమ్మగుడ్డ రమేష్ కుమార్ గారు ఆరోపించినట్టు ఆయన ఫోన్ ట్యాప్ అవుతున్న మాట నిజమేనా? ఇవన్నీ కూడా విచారణ చేయాలి. విచారణ చేయాల్సినటువంటి అంశాలు ఇవి. అసలు ఎక్కడ కలిసారనే తర్వాత వారు ఏం చర్చించారో విచారిద్దాం, అది ఖచ్చితంగా విచారించాల్సిన అంశమే. కానీ దానికి తెలిసి ఎలా తెలిసింది అనే అంశాన్ని విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా దీంట్లో తెలుసు. బీజేపీ చేస్తా ఉంది రైట్. బీజేపీ అంశాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ భుజాలకు ఎత్తుకొని చూద్దాం రైట్. రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవి, సమాధానాలు లేనప్పుడు ఇలాంటి ఆరోపణలే వస్తాయి రాజశేఖర్ గారు. మీ దగ్గర మేము అడిగిన ప్రశ్నకు సమాధానం లేనప్పుడు ప్రజల్లో తప్పు, నేను అడిగిన దాన్ని చెప్పండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నేను అడిగిన వాటికి చెప్పండి. విజయసాయి రెడ్డి గారికి అంశం ఎలా తెలిసింది? విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా తేలుద్దాం దీంట్లో. ప్రజలను దోచుకున్నారు. విజయసాయి రెడ్డి గారి అంశాలు కూడా తేలుద్దాం దీంట్లో. 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి సాయికృష్ణ చేశారు రాజశేఖర్. సాయికృష్ణ గారు, సమయం, దానికి శిక్ష అనుభవించాం కదా. మీరు ఈ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చేసే పనుల వల్ల, మీ కార్యక్రమాల వల్ల ఈ పార్టీ, మా పార్టీ ఏదైతే ప్రజల్లో శిక్షింపబడిందో గత ఎన్నికల్లో, ఆ శిక్ష వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అలా అయితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వారు పాటించండి. మీరు చేసే ప్రతి నిర్ణయానికి దానికి రెడీ అనుకొని మీరు చేయండి. 650 హామీలు ఇచ్చి కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. బీజేపీ మేనిఫెస్టో ఇక్కడే ప్రజలు తప్పు తోబట్టిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో వేరు, టీడీపీ మేనిఫెస్టో వేరు. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి మమ్మల్ని ప్రశ్నించండి.